ఇప్పుడు ఆయన రైల్వే బోండర్ మట్టుకు రెండు పెద్ద లారీలు వెళ్ళేటాడు. ఓకే ఓకే అదే సార్ చిన్న పసలు కట్టుకొస్తారు అంతే సార్ ఇప్పుడే కట్టుకొస్తారు మున్సిపాలిటీ పోతున్నా కదా సార్ అడిగే రాను మీకు కార్ పార్ రాలేదు అంటే ఒక్కొక్క బిల్లా పోయింది ఇది ఇక్కడ వస్తుంది ఇది ఈ బిల్లాని ఇటు జరిపి చేసే మేడ్చల్ నియోజకవర్గంలో 225 చెక్కులు బోడుపల్లి కానీ పిడితాజుగూడ కానీ ముడిచింతలపల్లి కానీ సామిరిపేట కానీ తుమ్కుంట కానీ మేడ్చల్ కానీ గుల్లపొచ్చంపల్లి కానీ పెద్ద ఎత్తున చెక్కుల పంపిణీ కళ్యాణ లక్ష్మి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనా ఒక చరిత్ర దేశంలో. మా సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సాధించినాక ప్రతి పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లికి నేనున్నానని చెప్పి ఒక మేనమామ లెక్క ఒక పెద్ద అన్న లెక్క 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దేశంలో చాలామంది బీజేపీ 4 ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 3 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు 15 రాష్ట్రాలలో, వీళ్ళు 3-4 రాష్ట్రాలలో ఉన్నారు ప్రభుత్వాలు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే నేను ఛాలెంజ్ విసిరుతున్నా బీజేపీ వాళ్ళకు. వాళ్ళ రాష్ట్రంలోకి మాదిరిగా మా సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన మాదిరిగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయమని. పేదింటి బిడ్డకు పెళ్ళి అయితే 116 రూపాయలు ఇస్తున్నాడు. అటువంటి స్కీమ్లన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని. దేశంలో మా సీఎం కేసీఆర్ గారి ఎవరు కూడా సాటి లేరు. 28 మంది సీఎంలు లేరు, ఒక్క సీఎం కూడా మా సీఎంకు మొకాబులో రాలేడు. ఎందుకంటే మా తెలంగాణను నీరు కానీ సాగునీరు కానీ 24 గంటల కరెంటు కానీ ఆసర పింఛన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ కాళేశ్వరం కానీ ఒక దేశంలో ఒక చరిత్ర సృష్టించుడు. పంటలు కానీ వ్యవసాయంలో కానీ దళిత బంధు కానీ ఇప్పుడు రాబోయే దళిత బంధు దమ్ము ధైర్యం ఉంటే మోడీ ప్రభుత్వానికి మోడీ ప్రైమ్ మినిస్టర్కు దేశమంతా కూడా దళిత బంధు చేయమని మా సీఎం కేసీఆర్ లెక్క. రేపు మార్చి లోపల దళిత బంధు ప్రతి నియోజకవర్గంలో లాంచ్ చేయబోతున్నాం మేము. కాబట్టి ఇది ఛాలెంజ్ ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి కానీ దళిత బంధు కానీ ఇటువంటివన్నీ కూడా పేద ప్రజలకు చేసి చూపించమని. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఉట్టి మాటలు మాట్లాడకమను, బేకార్ మాటలు మాట్లాడకమను. ఛాలెంజ్ చేస్తున్నాం ఇది.